హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ క్యూట్ యాక్ట్రెస్ శ్రీలీల నటించిన ఆదికేశవ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసుకోండి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ మాత్రం ఓకే ఓకే బాస్, మరీ అంత మెప్పించేదేం కాదు, రెగ్యులర్ కమర్షియల్ మూవీయే. మెయిన్గా ఈ మూవీలో చెప్పుకోవాల్సి వస్తే శ్రీలీల గురించి, తన కోసం చూడడానికి అయితే చాలాసార్లు వెళ్ళచ్చు. తన యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, స్క్రీన్ ప్రెజెంటెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇక మరి నెక్స్ట్ మన పంజాబ్ వైష్ణవ్ గురించి మాట్లాడుకోవాలంటే, మన ఉప్పెనలో చాలా బాగా చేశాడు కానీ ఈ సినిమాలో అయితే సోసో అనిపించాడు. అంటే ఫస్ట్ టైం యాక్షన్ మూవీ కదా, మరీ హైప్తో చాలా అన్కాంప్లిమెంటెడ్గా ఉంది. హోల్ మూవీలో నాకు నచ్చిన సీక్వెన్స్ ఏమైనా ఉందంటే అది ఓన్లీ క్లైమాక్స్ మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశాడా అన్నట్టుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది. అదే హైప్తో మూవీ మొత్తం కంటిన్యూ చేసి ఉంటే మూవీ పక్కా ఒక రేంజ్లో హిట్ అయ్యేది, బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం డౌన్ అయ్యింది. ఇక మూవీలో నెగిటివిటీ గురించి మాట్లాడుకోవాలంటే, తీస్తుంది ఒక అవుట్డోర్ స్టోరీ, బట్ స్క్రీన్ ప్లే అయినా కొంచెం బాగుండేలా చూసుకోవాలి కదా, అది కూడా చూసుకోలేదు. స్క్రీన్ ప్లే చాలా బోరింగ్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సీన్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటా అనేది ప్రెడిక్ట్ కూడా చేసే అంత ఈజీగా ఉంటుంది. అదే కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. అంటే సినిమా మొత్తం ఫార్మెట్లో ఉంటుంది. అంటే ఒక సీను, ఒక సాంగ్, ఒక ఫైటు, అలా ఈ 2 అవర్స్ మొత్తం ఆ ఫార్మెట్లోనే రన్ అవుతుంది. ఇంకా మరి మూవీ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే, చూసినా విన్నా సరే పెద్ద రిజిస్టర్ కావు. మెయిన్ ప్రొడక్షన్ వ్యాల్యూ గురించి మాట్లాడుకోవాలి. కొన్ని సీన్స్ అయితే భీమ్రా నాయక్ సెట్లో అండ్ ఇంకొన్ని సీన్స్ అరవింద సమేత సెట్స్లో తీశారనిపిస్తుంది. మీరు దూకుడు మూవీ చూసారా, ఫ్లాష్ బ్యాక్లో ప్రకాష్ రాజ్ని లారీతో గుర్తేసే సీన్ ఉంటుందిగా, ఆ సీన్ని ఈ సినిమాలో యాస్టీజ్ వాడేశారు. సో మరి ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ద మూవీ ఆదికేశ వైజ్, శ్రీలీల ఉన్నంతవరకు అయితే బాగుంటుంది, ఆ తర్వాత క్లైమాక్స్ బాగుంటుంది, కొన్ని కొన్ని సీన్స్లో కొంచెం బెటర్గా అనిపిస్తుంది. అంతమించి ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయడానికి వెళ్ళలేదు. నా రేటింగ్ అయితే ఈ మూవీకి 2.5 out of 5. సో దట్స్ ద రివ్యూ ఆఫ్ ఆదికేశవ. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.